నమస్కారం, ఏడీపీ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ పండగలకు పూర్వ వైభవాన్ని తీసుకొస్తున్నాం, బతుకమ్మ చీరలతో ఆడపడుచుల ఆత్మగౌరవాన్ని కాపాడుతున్నామన్న ఎమ్మెల్యే పట్టణంలోని పలు వార్డుల మహిళలకు జేసీతో కలిసి చీరల పంపిణీ. ధర్నాలు నిరసనలతో దద్దరిల్లిన కలెక్టరేట్. వేతనాల కోసం ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన కార్మికుల నిరసనలు. బీజేపీ నేతృత్వంలో అటవీ శాఖ నుండి తొలగించబడ్డ ఉద్యోగుల మానవహారం. గ్రామగ్రామాన 30 రోజుల ప్రణాళిక సదస్సులు. జైనతులో మొక్కలు నాటిన ఎమ్మెల్యే రామన్న. పోషణ అభియాన్లో భాగంగా టీచర్లకు అభియాన్ వాక్ నిర్వహణ. ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ చీరల పంపిణీ జరుగుతుందని, సర్వమతాల పండుగల సందర్భంగా మహిళలను గౌరవించడం జరుగుతుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. బతుకమ్మ పండుగను పురస్కరించుకుని చేపట్టిన చీరల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు వార్డుల నుండి వచ్చిన ఆడపడుచులకు జేసీ సంధ్యారాణితో కలిసి ఎమ్మెల్యే చీరలను పంపిణీ చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, పండగలకు పెద్దపీట వేయాలనే లక్ష్యంతో టీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహిస్తోంది. అందులో భాగంగానే ప్రతి ఏటా ఆడపడుచులకు బతుకమ్మ చీరలను అందజేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో సోమవారం మాజీ మంత్రి ఎమ్మెల్యే జోగురామన్న, జేసీ సంధ్యారాణి ముఖ్య అతిథులుగా హాజరై బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వీరితో పాటు డీసీసీబీ చైర్మన్ దామోదర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, రైతు సమన్వయ సమితి సభ్యులు అడ్డి భోజారెడ్డి, మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్, నాయకులు కస్తాల ప్రేమల, ఆశమ్మ, యునుస్ అగ్బానీ తదితరులు పాల్గొన్నారు. 100 రకాల బతుకమ్మ చీరలను అతిథులు వివిధ వార్డుల నుండి వచ్చిన ఆడపడుచులకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ, బతుకమ్మ పండుగ సందర్భంగా జిల్లాలో 237,600 చీరలను అందించడం జరుగుతుందన్నారు. ఆడపడుచుల ఆత్మగౌరవం, ఆత్మాభిమానం కోసం సీఎం కేసీఆర్ ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. చేనేత కార్మికులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని పేర్కొన్నారు. చేనేత కార్మికుల ఆత్మహత్యలు జరగకుండా వారికి రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి అవకాశాలు కల్పిస్తుందన్నారు. 26,000 మగ్గాలతో నేతన్నలకు పని కల్పించి 313 కోట్ల రూపాయలతో రాష్ట్రంలోని ఆడపడుచుల కోసం 1,02,00,000 చీరలను తయారు చేయించడం జరిగిందని తెలియజేశారు. మరి ఎందరో మంది నేతలు ఆత్మహత్య చేస్తూ చెప్పే ఉద్దేశం ఇలా ఈరోజు 16,000 మందితో 16,000 మరి అయితే నేతలతో రాష్ట్రం సమటువంటి 1,02,00,000 చీరల్ని 6,000 నుంచి 26,000 మరమగ్గాలతో మరి నేతలకు కూడా ఒక పని కల్పించడం జరిగి ఇలా 1,02,00,000 తయారు చేసి మన కొరకు తయారు చేసినటువంటి నేతలను కూడా ప్రభుత్వం ఒక రకంగా ఆదుకున్నటువంటి సమయం ఆసరమైందని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. ఈ సంవత్సరం కూడా 313 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 1,02,00,000 మందికి మరి ఈ రకంగా రాష్ట్రంలో ఇస్తా ఉన్నాం. అదేవిధంగా జేసీ సంధ్యారాణి మాట్లాడుతూ, కొత్త రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి మహిళలు పండగలను సంతోషంగా జరుపుకొనుటకు ప్రభుత్వం చీరల పంపిణీ చేస్తుందన్నారు. ఇప్పటికే జిల్లాకు 80% చీరలు పంపిణీకి వచ్చాయని తెలిపారు. 44,000 మంది ఆడపడుచులకు సోమవారం చీరల పంపిణీ చేపట్టినట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్క మహిళ కూడా సంతోషంగా ఈ పండుగను మరి జరుపుకుంటారు. ఏ మహిళ కూడా ఈ పండుగకి నాకు
కొత్త బట్టలు ఇవ్వని బాగా ఉండవద్దనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగకి మహిళలందరికీ కూడా చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టింది. మన జిల్లాలో ఏవైతే రేషన్ కార్డుల్లో నమోదై ఉన్న 18 సంవత్సరాలు నిండిన మహిళలందరూ కూడా యువతులకు మహిళలందరికీ కూడా ఈ బతుకమ్మ చీరలు పంపిణీ చేయడానికి మరి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 2,30,000 సుమారుగా మనకి చీరలు రావాల్సి ఉండగా ఇప్పటికీ దాదాపుగా 80% చీరలు వచ్చి మన గోదాములో ఉన్నాయి. దాంట్లో భాగంగా ఈరోజు మనకు మున్సిపాలిటీలో 44,000 మంది మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమానికి ఈరోజు ప్రారంభం చేసుకుంటున్నాం. ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ కార్మికులు ఆందోళనకు దిగారు. జేఏసీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు సోమవారం ఆదిలాబాద్ బస్ డిపో ఎదుట కార్మికులు ధర్నా నిర్వహించి తమ నిరసనను తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం భోజన విరామ సమయంలో ఆదిలాబాద్ బస్ డిపో ఎదుట ఎర్ర బ్యాడ్జీలను పెట్టుకుని ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు విడిచారి, ఎస్కే హుస్సేన్, నారాయణ, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు. అనంతరం బీడీ చారి మాట్లాడుతూ ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఏప్రిల్ 2017 నుండి వేతన సవరణను అమలు చేసి అన్ని కేటగిరీల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలను ఉధృతం చేస్తామన్నారు. 2019 రోజున బస్ భవన్లో 4 ప్రధాన సంఘాలైనటువంటి ఎంప్లాయీస్ యూనియన్, హెచ్డబ్ల్యూఎఫ్, సూపర్వైజర్ అసోసియేషన్స్, తెలంగాణ మద్దూరు యూనియన్ ఆధ్వర్యంలో MD గారికి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. మరి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ వర్యులు కేసీఆర్ గారు సకల జనుల సమ్మె కాలంలో అప్పుడు తెలంగాణలో పర్యటించిన సందర్బంలో తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించి ప్రభుత్వంలో విలీనం చేస్తున్న సందర్భం మరి మర్చిపోయినట్లున్నది. కావున మరి ఏవైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి ఆంధ్రప్రదేశ్ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన సందర్భంలో మరి మీరు కూడా చేయవలసిన బాధ్యత మీపై ఉన్నదని చెప్పేసి ప్రధానమైన డిమాండ్గా అన్ని సంఘాలు కోరుతూ ఉన్నాయి. మరి వేతనాలు కూడా ప్రతి నెల 6-7 నెలల్లో జరుగుతున్నాయి. ఖచ్చితంగా 1వ తారీఖున వేతనాలు కార్మికులకు అందవలసిన బాధ్యత ప్రభుత్వంపై, మేనేజ్మెంట్పై ఉందని చెప్పి తెలియజేస్తూ అటవీశాఖలో తొలగించిన అవుట్సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో తొలగించబడ్డ వారు నిరసన తెలిపారు. పట్టణంలో ర్యాలీ చేపట్టి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసి మానవహారం చేపట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ DFO ప్రభాకర్కు వినతిపత్రం అందజేశారు. అటవీ సంరక్షణలో భాగంగా వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అవుట్సోర్సింగ్లో డ్యూటీలు నిర్వహించిన సెక్యూరిటీ గార్డ్స్, ఇతర ఉద్యోగులను తొలగించడం అన్యాయమని బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ అన్నారు. తొలగించిన అటవీ ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్కు చేరుకున్నారు. అక్కడ కొద్దిసేపు ధర్నా చేపట్టారు. అనంతరం కొమరం భీం చౌక్లో మానవహారంగా ఏర్పడి రాస్తా రోకో చేశారు. అరగంట సేపు రాస్తా రోకో చేయడంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అటు సమస్యను పరిష్కరించాలని కోరుతూ DFO ప్రభాకర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పాయల్ శంకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అడుగడుగునా అన్యాయం జరుగుతుందన్నారు. అటవీ శాఖలో 15 సంవత్సరాలుగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్న 1,200 మందిని అమానుషంగా తొలగించడం సరికాదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంట్ చేస్తానన్న ముఖ్యమంత్రి విధుల నుండి ఉద్యోగులను తొలగించడం ఏ మేరకు సమంజసమన్నారు. దాదాపు 15 సంవత్సరాల నుండి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అటవీ శాఖలో ఉద్యోగం చేస్తున్నటువంటి ఈ రాష్ట్రం మొత్తం మీద దాదాపు 1,000 నుంచి 1,200 మందిని అవుట్ సోర్సింగ్ అటవీ శాఖలో పనిచేస్తున్న వారందరినీ కూడా ఈ ప్రభుత్వం తొలగించింది.
మేమందరం కూడా ఆశపడ్డాం తెలంగాణ వచ్చిన తర్వాత అవుట్సోర్సింగ్ ఉద్యోగాలన్నీ కూడా పర్మనెంట్ అవుతాయని. సమైక్యాంధ్రలో ఈ రాష్ట్రంలో వీళ్ళందరూ కూడా ఉద్యోగాలు వస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వీళ్ళందరినీ కూడా ఉద్యోగాల నుంచి తొలగించరు. మొన్న ఈ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఐక్యారెడ్డి గారిని కలిసి వీళ్ళ సమస్యను పరిష్కరించాలి, 15 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు అటవీని కాపాడినటువంటి ఉద్యోగస్తులు అవుట్సోర్సింగ్ వాళ్ళు మరి వీళ్ళందరి జీవితాలతో ఆడుకోవద్దనంటే అటవీ శాఖ మంత్రి అంటాడు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదని. మేము మొన్న ఢిల్లీకి వెళ్ళి గౌరవ పార్లమెంటు సభ్యులు స్వయం బాబురావు గారు మేము ఢిల్లీకి వెళ్ళి ఈ రాష్ట్ర మంత్రికి 100 వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. పోషణ్ అభియాన్ వారోత్సవాల్లో భాగంగా గత కొన్ని రోజులుగా అంగన్వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలను చేపడుతున్నారు. సోమవారం టీచర్లకు పోషణ్ వాక్ను, అటు గర్భిణీలకు సామూహిక శ్రీమంతాలను నిర్వహించారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ అభియాన్ వారోత్సవాలు జిల్లా వ్యాప్తంగా చేపడుతున్నారు. అందులో భాగంగా ఐసీడీఎస్ ఆదిలాబాద్ అర్బన్లో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లకు ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో పోషణ వాక్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓ వనజ, పోషణ అభియాన్ ప్రాజెక్టు సమన్వయకర్తలు పురుషోత్తం, అశోక్, సూపర్వైజర్లు ఫరానా, విజయాలతో పాటు పలువురు అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీడీపీఓ జెండా ఊపి పోషణ వాక్ను ప్రారంభించారు. అటు పోషక ఆహారాలను తీసుకుంటే గర్భిణీలు, పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని, అప్పుడే ఆరోగ్య తెలంగాణ సాధ్యమవుతుందన్నారు. మరోవైపు భీంపూర్ మండల కేంద్రంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ మహోత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కుడిమేత రత్నప్రభ, జెడ్పీటీసీ సుధాకర్, సర్పంచ్ లింబాజీ, ఎంపీటీసీ అన్నపూర్ణ, తహసీల్దార్ మల్లేష్, సీడీపీఓ విజయ, యూపీఎస్ హెచ్ఎం శిల్పారావుతో పాటు అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోషకాహారంపై అవగాహన కల్పించి చిన్నారులకు అక్షర శ్రీకారం, అన్నప్రాసన, గర్భిణీలకు శ్రీమంతాలను నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ సుధాకర్ మాట్లాడుతూ పిల్లలకు పౌష్టికాహారం అందిస్తూ ప్రైమరీ స్కూల్కి వెళ్లడానికి ముందు ప్రైవేట్ పాఠశాలల మాదిరిగా విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన బాధ్యత అంగన్వాడీలపై ఉందని గుర్తు చేశారు. యూకేజీ ఎట్లయితే ఇంగ్లీష్ మీడియంలో యూకేజీ ఎల్కేజీ చెప్తారు అటువంటిది మీరు తయారు చేస్తే ప్రైమరీ స్కూల్కి వెళ్ళేసరికి పిల్లలు బాగా హుషారవుతారు. ఇక్కడ గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్ ఎట్లా చేస్తున్నారు, యూకేజీ అని యూకేజీ ఎల్కేజీ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఒకటే తరగతిలో 2 సార్లు చెప్పి పిల్లలకు ప్రైవేట్లో అయితే అట్లా చేస్తున్నారు. గౌరవ వేతనం కాకుండా ఫిక్స్డ్ వేతనాన్ని అందించాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఆందోళనకు దిగారు. సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ప్రధాన గేట్ ఎదుట బైఠాయించి ధర్నా చేశారు. చివరకు జేసీ సంధ్యారాణి వచ్చి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు ఆందోళన బాట పట్టారు. సిఐటియు నాయకులు రాజేందర్ చిన్ననల నేతృత్వంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట సుమారు 3 గంటల పాటు ఆశాలు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కార్యాలయ ప్రధాన గేట్ ఎదుట బైఠాయించి కలెక్టర్ రావాలి అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ మేరకు సిఐటియు జిల్లా అధ్యక్షులు రాజేందర్ మాట్లాడుతూ 5 నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలను చెల్లించి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పెండింగ్లో ఉన్న 6 జతల యూనిఫామ్లను వెంటనే అందజేయాలని కోరారు. అదేవిధంగా ఆశా వర్కర్లకు గౌరవ వేతనం కాకుండా ఫిక్స్డ్ వేతనాన్ని అందించాలని డిమాండ్ చేశారు. గత 5-6 నెలల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి పారితోషికాలు వెంటనే చెల్లించాలని ఇచ్చినటువంటి హామీని ఆశా వర్కర్లందరూ కూడా పారితోషికాలు కాకుండా ఫిక్స్డ్ వేతనం ఇస్తానని చెప్పినటువంటి కేసీఆర్ హామీ నేటికి 4 సంవత్సరాలు గడుస్తున్నా కానీ దానికి అమలు చేయడానికి మాత్రం ముందుకు రావడం లేదు. ఒక పక్కన ఫిక్స్డ్ వేతనం ఇవ్వమని చెప్పి చెప్తా ఉంటే మరో పక్కన ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పట్టించుకోకుండా కేవలం మళ్ళీ పారితోషికాలతో వెట్టి చాగరగా పనిచేసి చేయించడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నది. వచ్చేటువంటి పారితోషికాలు కూడా 6 నెలలు పెండింగ్ లో ఉంటున్నాయి. 6 నెలలు పెండింగ్ లో ఉండడమే కాదు, ఆశల చేత
కూడా వెట్టి చాకరిగా పని చేయించుకుంటున్నారు. వెట్టి చాకరిగా పని చేయించుకొని పని చేసిన తర్వాత కూడా వాటికి సంబంధించిన డబ్బులు ఇవ్వమంటే కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉన్నది. రేషన్ డీలర్లపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించడంతో డీలర్లు హర్షం వ్యక్తం చేశారు. తమ సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు చేపడతామన్న సీఎంకు కృతజ్ఞతగా ఆయన ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి అభిమానాన్ని చాటుకున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో రేషన్ డీలర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్లోని అమరవీరుల స్తూపం వద్ద పలువురు రేషన్ డీలర్లు సంబరాలు జరుపుకున్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కాగా రేషన్ డీలర్ల కమిషన్ను పెంచడంతో పాటు తమ సమస్యలను పరిష్కరిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇవ్వడంతో ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇప్పటి వరకు తమ రేషన్ డీలర్లను ఏ సీఎం పట్టించుకోలేదని, తెలంగాణ వచ్చాకే సీఎం కేసీఆర్ తమ కష్టాల గురించి పట్టించుకున్నారని తెలిపారు. రాష్ట్ర కార్యవర్గం పిలిపించిన మేరకు తెలంగాణ పూర్తి డిస్టిక్లలో ఈరోజు పాలాభిషేకం చేశాము. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రతిష్టం చేస్తాం, ఇంకా కొన్ని వస్తువులు పంపిణీ చేసే విధంగా చూస్తామని చెప్పడం, మరియు రేషన్ డీలర్లకు కమిషన్ పెంచుతామని చెప్పారు. అదేవిధంగా 17,200 మంది రేషన్ డీలర్ల కుటుంబాల్లో సంతోషం నింపినందుకు మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పుడు రుణపడి ఉంటాం. సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చేపట్టే దసరా బతుకమ్మ పండుగల నిర్వహణ కోసం సమితి సభ్యులు స్థల పరిశీలన చేపట్టారు. ఆదిలాబాద్లోని రామ్లీలా మైదానంలో నిర్వహించే కార్యక్రమాలకు ప్రజలు అధిక సంఖ్యలో తరలిరావాలని సభ్యులు కోరారు. రాబోవు దసరా బతుకమ్మ పండుగల ఉత్సాహాల నిర్వహణపై సనాతన హిందూ ఉత్సవ సమితి నాయకులు దృష్టి సారించారు. ఈ సందర్భంగా కార్యక్రమాల నిర్వహణ కోసం స్థలాలను పరిశీలించారు. సమితి అధ్యక్షుడు ఈల సత్యనారాయణ నేతృత్వంలో సభ్యులు ప్రఫుల్ వాజే, ప్రమోద్ ఖత్రి, బండారి దేవన్న, సూర్యకాంత్, రమేష్, శ్రీనివాస్ తదితరులతో కలిసి ఆదిలాబాద్ లోని రామ్లీలా మైదానాన్ని పరిశీలించారు. ఈ మేరకు ఈర్ల సత్యనారాయణ మాట్లాడుతూ దసరా బతుకమ్మ పండుగల ఉత్సవాలను నిర్వహించేందుకు సమితి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రజలు ఈ వేడుకలకు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు. ఈరోజు రావు బతుకమ్మ అండ్ దసరా ఉత్సవాలకు సనాతన ఆధ్వర్యంలో రామ్లీలా మైదానంలో అయితే సన్నాక సమావేశం జరిగింది. దీనిలో ఏర్పాట్లు, అలాగే ఈ బతుకమ్మ అది ఏ రోజు ప్రోగ్రామ్ చేయాలనేది సమావేశం కూడా తీసుకోవడం జరిగింది. మనకు పండుగలు హిందువులకు ఎంతో ముఖ్యమైనవి. దాంట్లో నవరాత్రులు, బతుకమ్మ కూడా బాగా ముఖ్యమైనవి. వచ్చే నెల 10వ తారీఖున దసరా ఉత్సవాలు, అలాగే నవరాత్రి ఉత్సవాలు 29 నుంచి జరుగుతున్నాయి. దానికోసమే సనాతన సమితి ఏం చేయాలనే దాని మీద నిర్ణయాల కోసం ఈరోజు సమావేశం జరిగింది. రామ్లీలా మైదానంలో రావణుణ్ణి తయారు చేసేది ఎన్ని ఫీట్లు వేయాలా, ఏం చేయాలనే దాని మీద చర్చించడం జరుగుతుంది. కాబట్టి ఆదిలాబాద్లోని ప్రజలందరూ కూడా ఈ బతుకమ్మ తేదీని కూడా అతి త్వరలో ప్రకటిస్తాం. కాబట్టి మన హిందూ బాంధవులు ఈ బతుకమ్మలో కానీ నవరాత్రి కూడా మేము దాదాపులో అన్ని నవరాత్రులు ఎక్కడైతే మండపాలు కూర్చుంటాయో ఆ ప్రదేశాలకు కూడా వచ్చి ఏదైతే మంచిగా అమ్మవారిని తయారు చేసి పూజిస్తుంటారో వారికి కూడా కొన్ని బహుమతులు దసరా సందర్భంగా ఇవ్వాలనుకుంటున్నాం. మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించుకునే బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. 30 రోజుల పంచాయతీ ప్రణాళికలో భాగంగా జైనత్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అదేవిధంగా గ్రామ సర్పంచ్ దేవన్న, ఆదిలాబాద్ ఏఎంసీ చైర్మన్ ప్రహ్లాద్, జిల్లా ఆర్ఎస్ఎస్ కోఆర్డినేటర్ అడ్డి భోజారెడ్డి, ఎంపీపీ గోవర్ధన్, టీఆర్ఎస్ నాయకులు లింగారెడ్డి, వెంకట్రెడ్డి, హెచ్ఎం లస్మన్న, వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణ లో ఎమ్మెల్యే మొక్కలు నాటారు. ముందుగా విద్యార్థులతో ర్యాలీ చేపట్టారు. చూడు
అనంతరం ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా అమలు చేయాలని కోరారు. గ్రామాలతో పాటు జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. గ్రామాలలో పారిశుద్ధ్యంతో పాటు మొక్కలను నాటి వాటి సంరక్షణ బాధ్యతలను వారే తీసుకునేలా ప్రతి ఒక్క అధికారి గ్రామ సర్పంచులు వారికి సూచించాలన్నారు. మనం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారు చెప్తాము. అంటే ఏమి ఉద్దేశం ఏంటంటే, ఏ ప్రభుత్వాలున్నా ఏ ముఖ్యమంత్రి ఉన్నా ప్రజల భాగస్వామ్యం చాలా ఇంపార్టెంట్, ప్రాముఖ్యమైంది. ప్రజల భాగస్వామ్యం ఉండాలి. తప్పుడు వైద్యం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న ప్రైవేటు వైద్యులపై చర్యలు తీసుకోవాలని ముదిరత్ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. సోనీ అనే మహిళ గర్భం దాల్చిందని చెప్పిన వైద్యుల క్లినిక్లను సీజ్ చేయాలని సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. సిరికొండ మండలం సోన్పల్లి గ్రామానికి చెందిన సోనీ ముదిరాజ్ అనే మహిళ గర్భం దాల్చిందని, తప్పుడు వైద్యం చేసి మోసం చేసిన డాక్టర్లను వెంటనే అరెస్టు చేయాలని ముదిరాజ్ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు పుష్పలత, జిల్లా అధ్యక్షుడు శివయ్య, నాయకులు నారాయణ, లస్మన్న, పొచ్చన్న తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు సదరు మహిళకు న్యాయం చేసి డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. అనంతరం ఆర్డీఓ సూర్యనారాయణకు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా పుష్పలత, శివయ్యలు మాట్లాడుతూ డాక్టర్లచే అవమానాలకు గురైన సోనికి తగు న్యాయం చేసి ఆమె కుటుంబానికి 10 లక్షల నష్టపరిహారాన్ని అందించాలని కోరారు. ప్రభుత్వం డాక్టర్లు ఎంసీఐ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు ప్రాక్టీస్ చేస్తున్న వారికి క్లినిక్లను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. డాక్టర్ రమ సుష్మలను శిక్షించాలని అన్నారు. బాధితురాలిని మేము పరామర్శించినప్పుడు అమ్మాయి వ్యక్తపరిచిన ఈ మాటలన్నీ మేము విన్న తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే, ఖచ్చితంగా వీళ్ళు పబ్లిక్ని మోసం చేస్తున్నారు. ఇక్కడ అమాయక ప్రజలని మోసం చేస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో, మరి రిలేటెడ్ టు గవర్నమెంట్ ఆసుపత్రుల్లో కొంత సమయం వాళ్ళు వెచ్చించి వాళ్ళ ప్రభుత్వ హాస్పిటల్ నడుపుకోవడానికి ఏ రకంగానైతే అమాయక ప్రజలని ఈరోజు వాళ్ళ ఆరోగ్యాలతో చెలగాటలాడుతున్నారో, ఇవాళ ఒక ప్రెగ్నెన్సీ విషయం కాబట్టి 9 నెలల తర్వాత ఒక పన్నంటి బిడ్డని కంటాను అని ఎదురు చూస్తున్న అమ్మాయికి ఈరోజు జరిగిన అన్యాయము, మహిళా లోకం నుంచి మేము ఇది మాత్రం ఒక మహిళ అయ్యుండి కూడా ఒక గైనకాలజిస్ట్ ఈ రకంగా చేయడం చాలా దుర్మార్గము. మేము ఇది ఖచ్చితంగా ఖండిస్తున్నాము. గర్భవతి పేరుతో ఏదైతే సోనీ ముద్రాజ్కు డాక్టర్ రమాశోక్, డాక్టర్ భూషణ్లు పూర్తిగా మోసం చేశారు, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనిపై రాష్ట్ర స్థాయిలో మేము ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. త్వరలోనే అన్ని ప్రజా సంఘాలు, కుల సంఘాలతో కలిపి తెలంగాణ ముదిరాజ్ మాసబ ఆధ్వర్యంలో సోనీ ముదిరాజ్కు న్యాయం చేయాలని డిమాండ్తో మేము ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నాము. విద్యార్థులకు రక్తహీనత, రక్తదానాల గురించి అవగాహన కల్పించడం జరిగిందని కళాశాల ప్రిన్సిపల్ అతిక్ బేగం పేర్కొన్నారు. బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ ఎన్ఎస్ఎస్ సంయుక్తంగా ప్రభుత్వ మెన్స్ డిగ్రీ కళాశాలలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు అజీజ్, అర్పత్, విఠల్, కళాశాల ప్రిన్సిపల్ అతిక్ బేగం, ఎన్ఎస్ఎస్ పిఓ విజయ్ కుమార్, రమేష్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో సోమవారం వైద్య శిబిరాన్ని చేపట్టారు. ఇందులో దాదాపు 700 మంది విద్యార్థులు పాల్గొని బీపీ, హెచ్బి, బ్లడ్ గ్రూప్ పరీక్షలు చేయించుకున్నారు. రిమ్స్ కళాశాల వైద్యులు పరీక్షలు చేసి రక్త నమూనాలు సేకరించారు. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపల్ అతిక్ బేగం మాట్లాడుతూ, మహిళలకు హిమోగ్లోబిన్ తగ్గడంతో రక్తహీనతతో బాధపడుతున్నారని చెప్పారు. వారికి రక్త పరీక్షలు నిర్వహించి ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలో అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఈ వైద్య శిబిరం నిర్వహించిన సొసైటీ సభ్యులను అభినందించి ఇలాంటి శిబిరాలు మరిన్ని చేపట్టాలని కోరారు. బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ సొసైటీ ద్వారా మా కాలేజీలో ఫ్రీ హెల్త్ క్యాంప్ జరుగుతున్నది.
ఈ క్యాంప్ ఉద్దేశం ఏమిటి అంటే మా పిల్లగాళ్ళకి బ్లడ్ గ్రూపింగ్ హిమోగ్లోబిన్ టెస్టింగ్ చేయబడుతున్నది. దీనివల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉంది. వాళ్ళది రక్త ఎంత పర్సంటేజ్ వాళ్ళకు హిమోగ్లోబిన్ ఉన్నది తెలుస్తాయి. దీని మళ్ళా మేము ఫ్రీగా మళ్ళా బ్లడ్ డొనేషన్ కూడా చేయాలని ఆలోచిస్తున్నాం. కాబట్టి మన ఎన్ఎస్ఎస్ కోఆర్డినేషన్తో మా కాలేజీలో ఈ ప్రోగ్రామ్ జరుగుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులను అవమానించేలా సీఎం కేసీఆర్ మాట్లాడడం సరికాదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ అన్నారు. ఈ మేరకు పార్టీ నాయకులు ప్రవీణ్, ఆదినాథ్, దారట్ల జీవన్, జోగు రవి తదితరులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో ప్రభుత్వ ఉద్యోగులు కీలక పాత్ర పోషించారని పాయల్ శంకర్ గుర్తు చేశారు. సమైక్యాంధ్ర పాలనలో ఉద్యోగుల సమస్యలు ఏ విధంగా ఉన్నాయో తెలంగాణ రాష్ట్రం వచ్చాక కూడా అదే పరిస్థితి నెలకొందని అన్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుండా వారిపై సీఎం కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేయడం విడ్డూరమని పేర్కొన్నారు. ఉద్యోగులకు బీజేపీ అండగా ఉండి పోరాటాలు చేస్తుందని తెలియజేశారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉద్యోగుల పట్ల మాట్లాడినటువంటి తీరు చూస్తే ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తులను ఇంత తీవ్రంగా ఏ ముఖ్యమంత్రి కూడా అవమానపరచలేదు. ఈ ముఖ్యమంత్రికి ఒక విషయం సూటి కలగదలుచుకున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చినదంటే ఆ రోజు ఉద్యోగస్తులు తమ ఉద్యోగాలని పనంగా పెట్టి సకల జనుల సమ్మెప్పుడు కానీ మిగతా ఏ పిలుపునిచ్చినా కూడా అందరికన్నా ముందు వరుసలో ఉండి తెలంగాణ కోసం పోరాటం చేసింది ఆ రోజు ఉద్యోగస్తులు. ఈరోజు విద్యా వ్యవస్థనంతా కూడా పూర్తిగా భ్రష్టు పట్టించినావు. ఎంఈఓ లేరు, డిఈఓ లేరు, అదేవిధంగా పంచాయతీరాజ్ వ్యవస్థలో ఎంపీడీఓ లేరు. ఈ రాష్ట్రంలో పరిపాలన అంతా కూడా ఇన్ఛార్జీలతోనే నడుస్తున్నది. మధ్యాహ్న భోజన పథకం కార్మికులందరికీ గుర్తింపు కార్డులు అందజేసి పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించి 18,000 వేతనం ఇవ్వాలని సంఘం జిల్లా కార్యదర్శి లింగాల చిన్నన్న డిమాండ్ చేశారు. వారి సమస్యల సాధనకై జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టి నిరసన తెలిపారు. మధ్యాహ్న భోజన పథకం నిర్వాహక మహిళలను కార్మికులుగా గుర్తించి కనీస వేతనం 18,000 రూపాయలు చెల్లించాలని పథకం సంఘం జిల్లా కార్యదర్శి లింగాల చిన్నన్న డిమాండ్ చేశారు. సంఘం సభ్యులు లక్ష్మి, తులసిబాయి, దేవమ్మ తదితరులతో కలిసి సోమవారం జిల్లా కలెక్టర్ ఎదుట ధర్నా చేపట్టారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఈ మేరకు లింగాల చిన్నన్న మాట్లాడుతూ అన్ని పాఠశాలల్లో వంట షెడ్లు నిర్మించి కోడిగుడ్లకు ప్రత్యేక బడ్జెట్ ను కేటాయించాలని కోరారు. కార్మికులందరికీ గుర్తింపు కార్డులు అందజేసి పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అటు కార్మిక చట్టం ప్రకారం వేతనాలను అందించాలని అన్నారు. ఈ ధర్మ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పెండింగ్ లో 5,000 బిల్లులు ఉన్నాయి, బిల్లులతో పాటు గౌరవ వేతనాలు కూడా ఉన్నాయి. మేము ఒకటే అడుగుతున్నాం, కోడిగుడ్డుకు ప్రత్యేక బడ్జెట్ ని కేటాయించాలా, సంవత్సరంకు సరిపోయే వంట గ్యాస్ ని సబ్సిడీ పైన ఇవ్వాలని చెప్పేసి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. హాస్టల్స్ కు ఉప్పుతో 9 వస్తువుల వంట సామాగ్రిని ఎలా ఇస్తున్నారో, అంగన్వాడీ సెంటర్ కోడిగుడ్డు గవర్నమెంట్ ఎట్లా వంట సప్లై చేస్తున్నారో, గట్లనే మధ్యాహ్న భోజన కార్మికులకు కోడిగుడ్డుతో పాటు వంట సామాగ్రిని కూడా ప్రభుత్వమే సప్లై చేయాలని చెప్పేసి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాం. రెండవ విషయం, వంట షెడ్లు కానివ్వండి, మధ్యాహ్న భోజన కార్మికులు ప్రమాద బీమా సౌకర్యం కానీ కనీస వేతనాలు కానీ ఇవి వెంటనే అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. లేని పక్షంలో ఈ పోరాటాన్ని మేము జిల్లా వ్యాప్తంగా ఉధృతం చేస్తామని మేము తెలియజేస్తున్నాం. రెవెన్యూ అధికారులు విధించే అధిక జరిమానాలను నిరసిస్తూ ట్రాక్టర్స్ ఓనర్స్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 24న ట్రాక్టర్ల బంద్కు పిలుపునిచ్చినట్లు అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటరమణ పేర్కొన్నారు. సంఘం సభ్యులు బాబు, రామన్న, విఠల్ తదితరులతో కలిసి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ట్రాక్టర్లలో ఇసుక, కంకర తీసుకువస్తే రెవెన్యూ అధికారులు అధిక జరిమానాలు విధిస్తున్నారని తెలిపారు. అధిక జరిమానాలు ఆపే వరకు ట్రాక్టర్ల బంద్ను కొనసాగిస్తామని, దీనికి అందరూ సహకరించాలని కోరారు. ట్రాక్టర్స్ రేపటి నుంచి ఆదిలాబాద్ మొత్తంలో బంద్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. మాకు జిల్లా రెవెన్యూ అధికారులు బాగా ఇబ్బంది పెడుతున్నారు. ఇసుక ట్రాక్టర్ బట్టి ఫైన్ వేస్తున్నారు, ఫైన్ వేసిన తర్వాత మళ్ళీ కాల్ చేస్తున్నారు. మళ్ళీ ఎక్కడైనా రోడ్ పైన దొరికితే కూడా వేరే ఊళ్ళో తీసుకుపోయి ఎక్కడైనా అక్కడ కాల్ చేపిస్తున్నారు. ఏమరో సార్లు ఏమన్నా అడిగితే మీకు ఇసుక పర్మిషన్ లేదు, కుంగలు మీరు అని చెప్పి మాకు అంటున్నారు. మేము ఇసుక తీసుకొచ్చేది గవర్నమెంట్ పనులు, డబుల్ బెడ్రూమ్, బాత్రూమ్స్, మోరీలు, సీసీ రోడ్లు, మళ్ళీ చిన్న చిన్న ఇండ్లు కట్టుకునే వాళ్ళకు
మళ్ళా మున్సిపాలిటీ పర్మిషన్ ఇచ్చినటువంటి ఇండ్లకు వాటికే మేము సప్లై చేస్తున్నాము. దయచేసి జిల్లా కలెక్టర్ గారు మా ఈ కోరికలు మన్నించి మాకు సహకరించాలని చెప్పేసి ట్రాక్టర్ అసోసియేషన్ తరపు నుంచి మేము కోరుకుంటున్నాం. ట్రాక్టర్ ఓనర్స్కి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము, రేపటి నుంచి ట్రాక్టర్లు బంధించాలని చెప్పేసి పాటించగలరని చెప్పేసి మనవి. జిల్లా ఎస్పీ విష్ణు వారియర్ ఆదేశాల మేరకు తాంసీ పోలీసుల ఆధ్వర్యంలో మండలంలోని కపర్ల జెడ్పీఎస్ఎస్ పాఠశాలలో సామాజిక రుగ్మతలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సాధానంద్, పాఠశాల హెచ్ఎం రాజశేఖర్, ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ ఏఎస్ఐ స్వామి సురేష్లు ఉన్నారు. ఈ సందర్భంగా వృద్ధాప్యంలో తల్లిదండ్రుల బాధ్యత, సెల్ ఫోన్ డ్రైవింగ్, రోడ్డు ప్రమాదాలు, మూఢనమ్మకాలు, ఈవ్ టీజింగ్తో కలిగే నష్టాలపై నాటికల రూపంలో పాటల ద్వారా అవగాహన కల్పించారు. రిమ్స్లోని సత్యసాయి నిత్యాన్నదాన కేంద్రంలో అన్నదాన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే నాకోడ్ నాగోరావు కత్రి, గౌరవ్బాయి, నాకోడ్ నారాయణ కత్రి, గంగూభాయిల స్మారకార్థం వారి కుమారులు శంకర్ కత్రి, రాజేశ్వర్ కత్రి తమ కుటుంబ సభ్యులతో కలిసి రోగుల సహాయకులకు అన్నదానం చేసి తమ ఉదారతను చాటుకున్నారు. తెలంగాణ ఆదివాసీ విద్యార్థి సంఘం ప్రథమ మహాసభలలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు ఆ సంఘం ప్రధాన కార్యదర్శి కృష్ణన్న తెలిపారు. ఈ మేరకు సభ్యులు కోసేరావు, మనోహర్, నగేష్ తదితరులతో కలిసి మీడియాతో మాట్లాడారు. 27 మంది సభ్యులతో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా కోసేరావు కిష్టన్నలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆదివాసీ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు తదితర అంశాలపై తీర్మానాలు చేయడం జరిగిందన్నారు. విద్యా వ్యతిరేకతను తిప్పికొట్టే విధంగా పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలియజేశారు. నిన్న జరిగినటువంటి తెలంగాణ ఆదివాసీ విద్యార్థి సంఘం టీఏవిఎస్ జిల్లా మొదటి మహాసభలలో 27 సభ్యులతో నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. అందులో అధ్యక్ష కార్యదర్శులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది, అలాగే తీర్మానాలు చేయడం జరిగింది. ఏదైతే ఆదివాసీ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, విద్యారంగ సమస్యలు ముఖ్యంగా వాళ్ళ మరియు ఏజెన్సీలలో జియో నంబర్ 3ని అమలు చేయాలని మరియు గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ఇలా అనేక తీర్మానాలు చేయడం జరిగింది. ఏదైతే నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగిందో ఈ కమిటీ ఈ ఉద్యమం రానున్న భవిష్యత్ కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తామని, అదేవిధంగా ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టే విధంగా పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రిమ్స్లో సరైన వైద్యం అందక రోగులు ఇబ్బందులు పడుతున్నారని ఏఐవైఎఫ్ ప్రధాన కార్యదర్శి దేవేందర్ అన్నారు. సీజనల్ వ్యాధులతో రిమ్స్ కిటకిటలాడుతుందని, నైపుణ్యమైన డాక్టర్లు లేక మృత్యువాత పడుతున్నారని పేర్కొన్నారు. ఆసుపత్రిలో రోగులను పట్టించుకునేవారు లేక ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించడంతో డబ్బులు దండుకుంటున్నారని తెలిపారు. ఇటీవల గర్భం దాల్చిందంటూ మహిళకు తప్పుడు వైద్యం చేశారని, ఇలాంటి చర్యలు జరగకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణ పండగలకు పూర్వ వైభవాన్ని తీసుకొస్తున్నాం, బతుకమ్మ చీరలతో ఆడపడుచుల ఆత్మగౌరవాన్ని కాపాడుతున్నామన్న ఎమ్మెల్యే పట్టణంలోని పలు వార్డుల మహిళలకు జేసీతో కలిసి చీరల పంపిణీ. ధర్నాలు నిరసనలతో దద్దరిల్లిన కలెక్టరేట్. వేతనాల కోసం ఆశావర్కర్లు, మధ్యాహ్న భోజన కార్మికుల నిరసనలు, బీజేపీ నేతృత్వంలో అటవీ శాఖ నుండి తొలగించబడ్డ ఉద్యోగుల మానవహారం. గ్రామగ్రామాన 30 రోజుల ప్రణాళిక సదస్సులు. జైనతులో మొక్కలు నాటిన ఎమ్మెల్యే రామన్న, పోషణ అభియాన్లో భాగంగా టీచర్లకు అభియాన్ వాక్ నిర్వహణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏడీబీ వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.